వెల్కమ్ టు డాక్టర్ స్టక్. చలికాలంలో కాసింత చర్మం పొడిబారి లేస్తేనే చాలు, చాలా మంటలు కూడా ఉంటాయి, ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే మొత్తం శరీరంపై ఎర్రగా మచ్చలు వచ్చినట్టుగా మనకు అనిపిస్తూ పొలుసులు చేప చర్మంలాగా పొడిబారిపోతూ ఉంటే ఎలా ఉంటుంది? అందుకే సోరియాసిస్ అంటే చాలామందికి ముందు నుంచే భయం. మరి ఆ సమస్య అసలు ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, అసలు సమస్య లక్షణాలు ఏంటి, చికిత్స విధానాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు డెర్మటాలజిస్ట్ డాక్టర్ నాసియా నౌషిక్ సిద్దిక్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్కారం. నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ స్టార్. ఇప్పుడు మనం సోరియాసిస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. చర్మం పొడిబారడం అనేది చలికాలంలో తరచుగా ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎలాంటి, ఇప్పుడు మనకి ఇప్పుడు వస్తుంది వింటర్ సీజన్ కాబట్టి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ముందుగా అది ఎందుకు వస్తుంది? మీరు చెప్పినట్టు చర్మం పైన ఇట్లా పొట్టు పొట్టుగా రాలడం అనేది సోరియాసిస్ ఒక లక్షణం. సోరియాసిస్ అనేది ఒక ఫెమిలియల్, అంటే ఫ్యామిలీలో రన్ అయ్యే జెనెటిక్ ఫ్యాక్టర్స్తో ఉన్న వ్యాధి. చాలా మటుకు పేరెంట్స్ ఫ్యామిలీలో ఉంటే 40% పిల్లలకు సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా వేరే వాటివి ఏంటంటే మెటబాలిక్ సిండ్రోమ్, ఇంకా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్తో, కొన్ని వాతావరణ విషయాల్లో కూడా చాలా సోరియాసిస్ అనేది వస్తుంది. అదొక వ్యాధి. ఎలా అంటే డయాబెటీస్ అంటే మధుమేహం లాగానే సోరియాసిస్ కూడా ఇట్ హ్యాస్ ఫ్యామిలీలో వస్తుంది. జెనెటికల్ డిసార్డర్. యా, ఇది జెనెటిక్ డిసీజ్ అండి. దీనికి జెనెటిక్, ఎన్విరాన్మెంటల్, అదర్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఇన్ఫెక్షియస్ ఫ్యాక్టర్స్ కూడా ప్లే చేస్తాయి రోల్. సో చిన్నపిల్లల్లో కూడా పొడిబారుతూ ఉంటుంటాయి చర్మము, అది వారికి అంటే వారు బయటకు వెళ్ళడము, స్ట్రెస్ అనేది వారికి తెలియదు. అలాంటి వాళ్ళలో కూడా మీరు జెనెటికల్ వల్లనే అలాంటి స్కిన్ డిసీజెస్ ఉంటాయంటారా? యా, చిన్నపిల్లలు కూడా చాలామందిలో సోరియాస్ అనేది చూడడం జరుగుతుంది. అంటే ఇది ఫ్యామిలీలో పేరెంట్స్లో ఉంటే వస్తుంది, వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. చిన్నపిల్లలకు కొంత చాలా మటు పిల్లలకి ఎటోపిక్ డెర్మటైటిస్ అనే ఒక వ్యాధి మనం చూస్తాము. అటువంటి పిల్లల్లో కూడా సోరియాసిస్ అనే కోమాబిలిటీ లాగా కనిపిస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ, చిన్నపిల్లల్లో కూడా చాలా మటుకు చూస్తాము. ఇది ఒక స్పెక్ట్రమ్. ఈవెన్ సమ్ పీపుల్ ఎటోపిక్ డెర్మటైటిస్ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి సోరియాసిస్ చూడడం ఉంటుంది. స్ట్రెస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఇది పెద్దోళ్ళలో మనం స్ట్రెస్ చూస్తాం, కానీ కొన్ని ఇన్ఫెక్షియస్ ఫ్యాక్టర్స్, స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్, గొంతులో ఇన్ఫెక్షన్ తర్వాత కూడా కొంతమందికి సోరియాసిస్ రావడం జరుగుతుంది. ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ జెనెటిక్ అండి. ఓకే. అంటే డ్రై స్కిన్ కూడా మనం చాలా మందిలో చూస్తుంటాము. అంటే వన్ ఆఫ్ ద రీజన్ డ్రై స్కిన్ కూడా ఇది చర్మం పొడిబడడానికి రీజన్. అంటే మన చర్మ తేమతత్వం ఎలా ఉంటే ఇలాంటి డిసీజెస్ రావు. డ్రై స్కిన్ ఒక బ్రాడ్ టర్మ్ అండి. అది ఒక నార్మల్గా మనం చూస్తాము. ఎట్లా అంటే మన చేతులు కాలు వాతావరణానికి చాలా నీళ్లకు, చల్ల గాలికి ఎక్స్పోజ్ అవ్వడం వలన ఆ తేమ, వాటర్ కంటెంట్ ఏదైతే ఉంటుందో మన చర్మంలో, అది బయటికి వెళ్ళిపోవడం వలన స్కిన్ అనేది డ్రైగా అయిపోయి పొట్టు పొట్టుగా రావడం కనిపిస్తుంది. కానీ సోరియాసిస్లో కొన్ని ఫీచర్స్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఆ పొట్టు రావడం అనేది థిక్గా, థిక్ స్కేల్స్, పెద్ద పెద్ద ఇట్లా అంటే మోమ్బత్తి ఉంటారు కదా, క్యాండిల్ పైన మనం ఎట్లయితే దాన్ని కొంచెం ఇట్లా స్క్రేప్ చేసినట్టే ఎంత వ్యాక్స్ లాగా వస్తుందో అలాంటి స్క్రేప్స్ వస్తాయి, పెద్ద పెద్ద ప్యాచెస్ వస్తూ ఉంటాయి. డ్రై స్కిన్లో అలా ఉండదు. నార్మల్గా డ్రై స్కిన్ చాలామందికి ఉంటుంది నార్మల్గా, కానీ సోరియాసిస్ అనేది అది వెల్ డిఫైన్, ఏదైతే కొన్ని భాగాల్లో స్పెసిఫిక్గా ఎక్కువగా, ఎలాగంటే మోకాలపైన, మోచేతులపైన, కొంతమందికి అరచేతుల్లో, పాదాల్లో, తలలో స్కాల్ప్ అనే దానిలో, ఆ స్పెసిఫిక్ ఏరియాస్లో ఎక్కువగా ఉంటుంది. అది చూడగానే చెప్పేసి తెలుసుకో అది సోరియాసిస్ అని టిపికల్ తెలిసిపోతుంది. పొడిపారగానే కొంచెం స్కిన్ లేస్తూ ఉన్నప్పుడు మంటలు రావడానికి కారణమే. యా, మంట బ్యారియర్ స్కిన్కి. స్కిన్ ఇస్ ద లార్జెస్ట్ పెద్ద ఆర్గన్ బాడీకి, ఒక పెద్ద ఆర్గన్ స్కిన్. అదేమో మన వాటర్ కంటెంట్ ఏదైతే స్ట్రాటమ్ కార్నియాలో వాటర్ ఉంటుంది, దాన్ని ప్రివెంట్ చేస్తుంది బయటికి వెళ్లకుండా. బయటలో ఉన్న వాటర్ని, ఏదైనా పదార్థాలను లోపల రానికుండా ప్రివెంట్ చేస్తుంది. ఈ డ్రై స్కిన్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ బ్యారియర్ అనేది కొంచెం తేడా అయిపోతుంది. అప్పుడు వాటర్ బయట నుంచి లోపలికి వెళ్ళడం, ఇరిటెంట్స్ ఏదైనా కావచ్చు, ఇరిటెంట్స్ అదే డిటర్జెంట్స్ కావచ్చు, ఏదైనా కెమికల్స్ కావచ్చు, అవి ఈజీగా మన స్కిన్ లోపలికి వెళ్ళిపోతాయి. అట్లా ఆ బ్యారియర్ అనేది ప్రాబ్లం అవడం వలన ఇట్లా మంట, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో ప్రాపర్గా బేసిక్గా ఎప్పుడు మనం మాయిశ్చర్ యూజ్ చేస్తూ ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంటుందా? దాంట్లో కెమికల్స్ అవి యాడ్ అవుతాయి కాబట్టి దానివల్ల స్కిన్కి ఏమైనా డ్యామేజెస్ అయ్యే అవకాశం ఇంకేమైనా ఉండగలుగుతుంది? మీరు చెప్పినట్టు మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, డైలీ కేర్ రొటీన్. మనం రోజు
మన స్కిన్ని జాగ్రత్తగా పెట్టుకోవడానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది అందరికీ ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో కానీ, నార్మల్ మిడిల్ ఏజ్ పీపుల్లో కానీ, వృద్ధుల్లో అయితే ఇంకా వాళ్ళకి స్కిన్ బ్యారియర్ కొంచెం డిఫరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి ఇంపార్టెంట్. అట్లా మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెట్టడం వలన ఆ బ్యారియర్ ఏదైతే ఉంటుందో, ఆ స్కిన్ బ్యారియర్, దాన్ని మనము రిపేర్ చేయొచ్చు. అలా మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెట్టడం వల్ల బ్యారియర్ రిపేర్ అయిపోయి ఆ వాటర్ కంటెంట్, వాటర్స్ స్కిన్లో ఉన్న వాటర్ లాస్ కాకుండా స్కిన్ హెల్దీగా ఉంటుంది, మంట ఇటువంటి ఎగ్జీమాస్ ఎక్కువ రావు. అందుకే మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఎవరైనా పెట్టుకోవడం మంచిది. ఇంకా వింటర్ సీజన్స్లో, ఇప్పుడు వచ్చే చలికాలంలో, చలికి ఈ కోల్డ్ వెదర్లో ఆ కోల్డ్ ఎయిర్ యాజ్ ఇట్స్ ఈజ్ వెరీ డ్రైయింగ్, అది వాటర్ని తీసుకుంటుంది స్కిన్ నుంచి, అది పెట్టుకోవడం మంచిది. కొన్ని మాయిశ్చరైజింగ్ క్రీమ్స్లో ఏదైనా కెమికల్స్ యాడ్ చేస్తారు, కానీ మనం చూసుకొని డాక్టర్ చెప్పిన విధంగా ఏదైతే మంచివి ఉంటాయో అవి యూజ్ చేయాలి. చూసుకున్నట్టయితే చాలా, అంటే ఏది బాగుందో అది నేమ్ బ్రాండ్ అవన్నీ చూసి కాకుండా ఏది వస్తుంది అది తీసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే దాన్ని పర్టికులర్గా మనం యూజ్ చేయడం వల్ల మనకు బెనిఫిట్స్ ఏవి ఉంటాయి? చాలా మటుకు మాయిశ్చరైజింగ్ క్రీమ్స్లో ఏదైతే వాళ్ళ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కరెక్ట్గా ఉంటుందో, వాళ్ళు అథెంటిక్ ఉన్న మెడిసిన్సే యాడ్ చేస్తారండి. సంథింగ్ లైక్ విటమిన్ ఈ కానీ, అలోవీరా కానీ, స్క్వాలిన్ కానీ, సెరమోసైడ్స్, ఫాస్ఫోలిపిడ్స్, ఇవన్నీ ఏవైతే ఉంటాయో మన మాయిశ్చరైజింగ్ క్రీమ్ని యాడెడ్ అడ్వాంటేజ్ ఇస్తాయి. అవి యాడ్ చేసిన మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ని డాక్టర్స్ యూజువల్గా ప్రిస్క్రైబ్ చేస్తారు. అట్లా కాకుండా మనకు తెలియకుండా కొన్ని క్రీమ్స్ మనం తీసుకోవడం వలన, అంటే మనం చెప్పలేము ఏ క్రీమ్ ఎలా ఉంటుందో, బట్ ఇట్స్ డాక్టర్తో అడ్వైస్ తీసుకుంటే వాళ్ళు చెప్పినట్టు వింటారు. అదర్వైజ్ చాలా మటుకు మంచి రీసెర్చ్ ఉన్న క్రీమ్స్ దే వర్క్. ఈవెన్ వాసిలిన్ కానీ, నివియా కానీ, దే ఆర్ ఇనర్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, అది కూడా వాడుకోవచ్చు. కాకపోతే కొంచెం గ్రీజీగా ఉండడం వలన దే ఆర్ నాట్ కాస్మెటిక్ అపీల్ ఉండదు.